హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ వేపుడు అండి. ఈ వంకాయ వేపుని మనం ఏ మసాలా కారంతో తయారు చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు పుట్నాల కారం వేసి ఈ వంకాయ వేపుడిని తయారు చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ మెథడ్లోనే మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ వంకాయ వేపుడు కోసం నేను 1/2 కేజీ నల్ల వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టానండి. ఈ విధంగా మనం ఉప్పు నీటిలో వేసి పెట్టడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటాయన్నమాట. మనం ఈ వేపుడు కోసం తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదండి. ఇప్పుడు పుట్నాల కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేశాను. అలాగే 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేశానండి. అదేవిధంగా 4-5 వెల్లుల్లి రెబ్బలను వలచకుండా అలానే వేయాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము మెత్తని పౌడర్లా. అంతేనండి, ఈ పుట్నాల కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా కారాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వంకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను. ఈ వంకాయ వేపుడు కోసం ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, శనగపప్పు కలిపి వేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదండి, బాగుంటుంది టేస్ట్ అయితే వేపుల్లో కాబట్టి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర కలిపి వేసుకుందాము. ఇవన్నీ కూడా ఈవెన్గా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలాగా స్లైస్గా కట్ చేసి వేసుకోండి. ఈ వంకాయ వేపుల్లోకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అందుకోసమే నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. మీకు ఇష్టమైతే 2-3 ఎండుమిర్చి కూడా వేసినా పర్వాలేదన్నమాట. మరీ స్పైసీగా అయిపోతుందని చెప్పేసి నేను వేయలేదండి, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేశాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మనము 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు అనేవి దోరగా వేగిపోయాయి చూడండి. ఇందులోకి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టాం కదా వంకాయ ముక్కలు, వాటిని వాటర్లోంచి తీసేసి ఇప్పుడు వేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకోవాలండి వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 3-4 నిమిషాల పాటు మనము ఇలానే ఉడికించుకోవాలి. ఈలోపు వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయన్నమాట, కొంచెం ఉడుకుతాయండి. ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము. వంకాయ ముక్కలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పసుపు 1/2 టీ స్పూన్, అలాగే సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ వరకు వేయాలండి. మనం ఆల్రెడీ పుట్నాల కారంలో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడైతే సాల్ట్ అనేది యాడ్ చేయాలండి, ఈ వంకాయ ముక్కలకి ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట కాబట్టి. ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకొని పుట్నాల కారంలో సరిపడా వేసుకోండి. మనం వేసిన పసుపు ఉప్పు అనేది ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల వంకాయ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. ఈ విధంగా 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, వంకాయ ముక్కలు అనేవి బాగా వేగిపోయాయి, బాగా ఉడికాయన్నమాట. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా కారాన్ని వేసేసుకుందాము. అదేనండి పుట్నాల కారాన్ని, సుమారుగా 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేశానమాట. 1/2 కేజీ వంకాయలు కాబట్టి ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఈ పుట్నాల కారం అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము వంకాయ వేపుడు. చూడండి, రెడీ అయిపోయింది, బాగా వేగిపోయిందన్నమాట. మసాలా కారం కూడా బాగా పట్టింది వంకాయ ముక్కలకి. ఒకసారి చెక్ చేసినట్లయితే మెత్తగా ఉడికిపోయింది చూడండి. వెంటనే ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, వేడివేడిగా వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ వంకాయ వేపుడిని. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.